యావత్ తెలంగాణ గిరిజన ప్రజలకు నమస్కారాలు. నేను మీ సంపత్ నాయకును. టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఎంత దిగజారుడుతనం చేస్తుందంటే, చింత చచ్చిన పులుపు సావనట్టు ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రౌండ్ లెవెల్ ఉన్న సర్పంచ్లు ఇవాళ భూత పురాణాలు మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ప్రజల్లోకి వెళ్తే ఇవాళ ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇవాళ ఎటువంటి పాలన సాగిందో ఈ 4.5 ఏళ్లలో మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇవాళ ఊర్లోకి పోతుంటే చెప్పులతో పాటు వాళ్ళను గెదిమి గెదిమి తన్నే పరిస్థితులు ఏర్పడ్డాయి. భూపాల్ రెడ్డి కబర్దా, గిరిజనులను నువ్వు చులకనగా చూస్తే నిన్ను బొంద పెడతాం బిడ్డ. ఏం తలకాయ తిరుగుతుందా, తమాషాలు చేస్తున్నావా, ఏం లంబాడి లంజగొడక అని అంటావు నువ్వు నిన్న క్యాన్వర్సింగ్ లో వచ్చి. ఇవాళ క్యాన్వర్సింగ్ లో వస్తే ఏమంటావు నువ్వు ఇవాళ గిరిజనులను? అరే ఓ సన్నాసి, 40 నియోజకవర్గాలలో 40,000 ఓట్ల చిలుకుపై ఉన్నాం. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ను బొందం పాతల పాతాళంలో దింపుతాం. ఏం నువ్వు వచ్చినావు, ఓట్లు అడుక్కో, మంచిగా అడుక్కో. ఏం చేసింది వాళ్ళ మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మా లంబాడి బిడ్డలకు, మా గిరిజన బిడ్డలకు, మా గోండు బిడ్డలకు, మా కోయ బిడ్డలకు, మా చెంచు బిడ్డలకు ఇవాళ మీరు ఏం చేసిండ్రు? 12% రిజర్వేషన్ అనేది మేమన్నామా? సాక్షాత్తు మీ కేసీఆర్ గారే అన్నారు కదా. ఏమైంది మీ రిజర్వేషన్లు, 12% రిజర్వేషన్లు? మైదాన ప్రాంతంలో ఐటీడీఎల్ ఏం చెప్పారు, మేము చెప్పినామా? మీరు చెప్పారు కదా ఐటీడీఏ ప్రాంతంలో ఐటీడీఎల్ ఇస్తామని చెప్పి మైదాన ప్రాంతంలో. ఇవాళ ఎస్టీ సప్లైలు ఎటుపోయినాయి, 4.5 సంవత్సరాల్లో 5,6,70,000 కోట్ల బడ్జెట్ వేసిండ్రు. ఈ బడ్జెట్ కు రావాల్సిన 50,000 కోట్లు ఎటుపోయినాయి ఇవాళ? ఇవాళ మీరు ఆ హామీలను నెరవేర్చకుండా ఇవాళ KG2 PG లేకుండా ఇవాళ దళితులకు సీఎం చేస్తానని సన్నాసి చెప్పిన సన్నాసి మీ కేసీఆర్ గారు, అవన్నీ ఏం పట్టించుకోకుండా ఇవాళ మిమ్మల్ని తరుముతున్నారు ఎల్బీ నగర్ లో. ఇవాళ ఎల్బీ నగర్ లో మీ ప్రచార రథాన్ని మొత్తం చింపివేసిండ్రు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆమంగల్ వరకు మిమ్మల్ని ఊర్లోకి రానిచ్చే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మీరిచ్చిన హామీలు ఆ విధంగా ఉన్నాయి. గోబెల్స్ లెక్క, ప్రచారం లెక్క ఇవాళ మీ హామీలు చెప్పుకుంటే చాటనంత, చెప్పకపోతే ఊరంతా అన్నట్టు పనికిరాని హామీలను ఇచ్చి, పసలేని హామీలను ఇచ్చి ఇవాళ మీ అంతటా మీరు భస్మాసురుడు తనపైన తాను చేయి వేసుకొని నాశనం చేసుకున్నట్టు ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీ 2018లో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఏ ఒక్క గిరిజన బిడ్డ కూడా ఇవాళ మీకు ఓటేయని పరిస్థితిలో ఉంది. డెఫినెట్గా చెప్తున్నాం, నీ మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తాం. ఎందుకంటే అంత నిస్సిగ్గుగా ఇవాళ ఓట్లను, అరే ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడిగే పద్ధతి అదేనా? భూతుల పురాణం మొదలు పెడతారు. మీ కేసీఆర్ గారు అంతే, మీ ఎమ్మెల్యేలు అంతే, మీ ఎంపీలు అంతే, మీ మంత్రులు అంతే, ఇంకా మీకు ఎవరు ఓటేస్తారు? మీరు ఏం పనులు చేసిండని ఇవాళ మిషన్ కాకతీయ పరిస్థితి ఏంది, ఇవాళ మిషన్ భగీరథ పరిస్థితులు ఏంది, ఇవాళ కేజీ నుంచి పీజీ పరిస్థితులు ఏంది? ఇవాళ విద్యార్థులు పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి, డబుల్ పిహెచ్డీలు చేసి ఇవాళ రోడ్ల పైన అడుక్క తింటుండ్రయ్యా. మీ ప్రభుత్వంలో 60,000 కోట్ల ఉన్న అప్పుడు 2,20,000 కోట్లు అప్పు చేసిందంటే ఆ ఘనత మీది తెలుసా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క తలకాయ మీద 60,000 చొప్పున బాకీ చేసిందంటే అంత గొప్ప ప్రభుత్వం మీది. బాజాప్తగా చెప్తున్నాం, ఓయూ చేసి తరపు నుంచి దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే మీరు వెళ్ళి ఆ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్ చెప్తున్నాం, ఓయూ చేసి ప్రతి ఊర్లలో మీది ఎక్కడెక్కడైతే కాంటాక్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ ఇంతకుముందు ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకత ఉంది, మీకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్.